ఢిల్లీకి భాజపా తొలి జాబితా అంట పద్నాలుగు తర్వాత ముప్పై తొమ్మిది మందితో ప్రకటన ఒకరిద్దరి ముఖ్య నేతలు టికెట్లు ఈ ముప్పై తొమ్మిది పోటీ చేసేటువంటి స్థానాలు అని చెప్తున్నారు అంటే మొత్తం నూట పంతొమ్మిది కాన్స్టెన్సీల ఈ ముప్పై తొమ్మిది వాళ్ళకి ఇప్పటికీ ఉన్న పలంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ముప్పై తొమ్మిది ఇంకా మిగతా ఉన్నటువంటి ఎనభై కాన్స్టెన్సీలు అభ్యర్థులు కాంగ్రెస్ లో రానోళ్ళు బిఆర్ఎస్ పార్టీలో రానోళ్ళు ఇల్లు అలా రానోళ్ళు వచ్చి దీంట్లో అది ఇవ్వాలన్నమాట ఒకరి మినహా ముఖ్య నేతలు అందరికి టికెట్లు ఈ ముప్పై తొమ్మిది మందిలో దాదాపు మ్యాక్సిమం ఇవాళ మీడియాలో కనపడుతున్నటువంటి అరవింద్ ధర్మపురి అరవింద్ బండి సంజయ్ కిషన్ రెడ్డి ఆ రెడ్డి ఇల్లు వాళ్ళు అందరికీ ఈ ముప్పై తొమ్మిది మందిలో లిస్ట్ వచ్చేస్తుంది పద్నాలుగు తారీఖు నాడు వస్తున్నాడు స్టూడెంట్ ఆ లిస్టు రైట్ ఓ వైపేమో అక్కడనేమో యుద్ధం రెండు దేశాల మధ్య ఇక్కడనేమో ఆఫ్ఘనిస్తాన్లో ఇది ఏ భూకంపం పాపం ఇక్కడ రెండు వేల మంది అనిపోయారు ఘోరంగా పరిస్థితి రైట్ ఇంకొకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి ఏం రాసింది అనేది దారుణ మారణకాండ అని చెప్పేసి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం గురించే రాశారు పదకొండు వందల మంది అని వీళ్ళు రాశారు సో ఇంతకుముందు చదువుకున్నటువంటి వార్తనే ఇది ప్రధానంగా వాళ్ళు ప్రధానంగా ఇదే తీసుకోరు భారతీయులు సురక్షితం ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా వచ్చిన నటి నుస్రత్ బెల్లెహంలో చిక్కుకుపోయిన మేఘాలయ ఎంపీ కుటుంబాన్ని రప్పించడానికి ప్రయత్నాలు టెల్ అవీవ్కు ఎయిర్ ఇండియా విమానాలు రద్దయిపోయినాడు చాలా వరకు ఇక్కడ భారతీయులు సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు రైట్ ఇక్కడ చూడండి ఇక ఇది కూడా పది నుంచి పదిహేను స్థానాలపైనే పేచి మిగిలిన చోట్ల ఏకాభిప్రాయం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అభ్యర్థుల ఎంపికపై ఎనిమిది గంటల పాటు మేధోమదనం టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం బీఆర్ఎస్ కుటుంబంలా మేము నిర్ణయాలు తీసుకోం చేసిన నేతల డిమాండ్లు తప్పు లేదని చెప్పేసి తాకరే అంటున్నారు ఇది కథ మరి తప్పు లేకపోతే గీళ్ళు గిట్లందేస్తారా తప్పలేకపోతే గిడంతో ఎందుకు చేస్తారు మరి అది పిలిపించుకొని మాట్లాడచ్చు కదా అది చేత కాదు ఎంత కథ ఇది ఇట్లా మంచిగా పది పదిహేనే ఉన్నాయి పేచీలు ఏ పేచీ లేదు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు వయ రేవంత్ రెడ్డి ఇట్లా నడవాలి కాబట్టి నువ్వు ఎక్కువ డ్యామేజ్ అయ్యావు కాంగ్రెస్ పార్టీకి మన రేవంత్ రెడ్డిని ఎట్లా చేసి ఆడ తీసుకురావాలి కాబట్టి నువ్వు అంటే ఇంకా చంద్రబాబు చెప్పాగానే వీళ్ళు పది పదిహేనే ఉన్నాయి చిన్న చిన్న పేచీలు ఇది రాసిందా ఇంకొక వార్త చూపిస్తాండి మీకు ఇలా కారు హామీల గేరు పెంచుదాం పంచుదాం ఇలా టైటిల్ చూడు రైతు బంధు యాభై శాతం మేర పెంపు ఏడాదికి పదిహేను వేలు ఇచ్చే యోచన ఎకరాకు ఆ ఏటా రెండు బస్తాల యూరియా రైతన్నల కోసం మరికొన్ని పథకాలు కళ్యాణ లక్ష్మి షాధిము పాలక సాయం కోసం మరో ఇరవై నుంచి ముప్పై శాతం మేర పెంచుదాం ఆసరా పింఛన్లు మూడు వేల పదహారు చేద్దాం ఆ పది లక్షలతో ఆరోగ్య బీమా కార్డు కొన్ని మార్పులతో నిరుద్యోగ వృత్తి మళ్లీ ప్రకటించి యువతను ఆకట్టుకుందాం మహిళలకు ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఇద్దాం బీఆర్ఎస్ మేనిఫెస్టో పైన ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు ఇదే ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి వచ్చి మీటింగ్ పెట్టి ఐదు గ్యారంటీల కార్డులు అని చెప్పేసి ప్రకటించిపోతే ఆ ఐదు గ్యారంటీలు అమలుకు సాధ్యంగా అవి ఈడ రైతు బంధు అనేది కౌలు రైతులకు లేకపోతే భూమి లేని వాళ్ళకు కూడా ఇదిస్తా అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అది అద్భుతమైనటువంటి స్కీమ్ అని ఇది ఆంధ్రజ్యోతిలో రాస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పథకాలకే ఇప్పుడు ఆల్రెడీ పదివేల ఎకరానికి పదివేల రైతు బంధు వస్తున్నాయి దీన్ని కొంచెం పెంచుదాం అన్నటువంటి కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఆ పార్టీ వేస్తుంది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అది మాత్రము పెంచుదాం పంచుదాం అంటే టైటిల్లోనే చూడు వాళ్ళు ఎంత నెగిటివ్ అనేది ఒక అది చేయడం అన్నాడు బర్బాద్ చేయడం అన్నాడు పెంచుదాం పెంచుదాం ఇదే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అద్భుతమైనటువంటి నిర్ణయాలు ఆహా నిర్ణయాలు సూపరు తోపు ఇలాంటి నిర్ణయాలు ఎక్కడ కనపడలేదు మాకు అని చెప్పేసి ఇదే రాధాకృష్ణ రాస్తాడు అదే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇది చేస్తుంది ఏదైనా కసరత్తు చేస్తుంది కాబట్టి పెంచుదాం పెంచుదాం అంటున్నాడు అదే కాంగ్రెస్ పార్టీ చేస్తే అద్భుతమైనటువంటి పథకాలు ఇవి అంటారు అనమాట ఇట్లా ఉంటుంది వార్త రాసే విధానం అన్ని రైతులకు మంచి వచ్చే కార్యక్రమాలు కదా సుధాపాటు అదే ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ పోయినసారి కూడా రెండు లక్షలు ఫీ చేస్తా అని చెప్పేసి ప్రకటించింది మరి జనం కాలున్నారా ఎందుకంటే జనం ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం కదా వీళ్ళు ఏమేమి చేస్తుందో సేమ్ వస్తుంది సేమ్ పద్నాలుగు వందల నలభై మంది టీచర్ల బదిలీలు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ రేపటి నుంచి విధులు వచ్చారని ఆదేశం